बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अनंत करुणामयुडु अपार कृपा सिंधुडु अयिन अल्लाह पेर तो प्रारंभिस्तुन्नानु। सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रमदान उपवासालु उंडे वारिकी लभिंचे घनता अल्लाह सुभान व तआला दिव्य कुरान लो ई विधंगा तेलियजेस्तुन्नाडु। विश्वसिंचे प्रजलारा उपवासं मीकु विधिगा निर्णयिंचबडिंदी। ए विधंगा मी पूर्वं प्रवक्तलनु अनुसरिंचे वारिकी कूडा విధించబడిందో దీని వల్ల మీలో భయభక్తులు జన్మించే అవకాశం ఉంది। అలాగే మరొక ఆయత్తులో పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమదాన్ నెల, మానవులందరికీ అది మార్గదర్శ్యం, రుజుమార్గం వైపునకు చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి। కనుక ఇక నుండి రమదాన్ నెల పొందే వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి। కానీ వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి। దీనికి ఆధారం సూరా అల్ బక్రా 183 నుండి 185 వరకు। ఇక్కడ అల్లాహ్ సుబ్హానాహు వ తాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది, ఇకపై ఆ నెల పొందిన వ్యక్తి విధిగా ఉపవాసం పాటించాలి। అంటే ఎవరైతే ఆ ఒక నెలను చూస్తారో వారు ఈ ఒక ఉపవాసాలన్నది వారికి ఫర్జ్, విధిగా వెంచడం జరిగింది। వారు ఆ ఒక ఉపవాసం ఖచ్చితంగా పాటించాలి। వ్యాధిగ్రస్తులైన వారు మరియు పిల్లలకు పాలు పట్టేవారు, ప్రయాణ వ్యవస్థలో ఉన్నవారు వేరే దినాలలో ఈ ఉపవాసాలను పాటించాలి। ప్రయాణం అనంటే ఈ కాలంలో సులభతరమైన ప్రయాణమే ఉంది, అలాంటి సులభతరమైన ప్రయాణం ఉన్నవారు ఉపవాసం ఉండడమే మేలు। ఒకవేళ వారు ఉపవాసం ఉండలేని ప్రయాణమవుతే వారు మానుకోవచ్చు। మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక సహాబీ వచ్చి అడుగుతున్నారు, దయప్రవక్త నేను ప్రయాణంలో ఉపవాసం ఉండవచ్చా అని అడిగారు। దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిస్తూ నీకు ఇష్టమవుతే ఉపవాసం ఉండు లేదా మానివేయి, తర్వాత ఆ ఉపవాసాలను కజాగా పూర్తి చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు। ఇక దేవుడు ఈ యొక్క ఉపవాసం ఉండేవారి గురించి ఏం తెలియజేశాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుడు ఇలా అంటున్నాడని తెలియజేశారు, మనిషి సత్కారాలు తన కోసమే చేసుకుంటాడు, కానీ ఉపవాసం సంగతి అలా కాదు, అది ప్రత్యక్షంగా నా కోసం పాటించబడుతుంది, కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను। ఉపవాసం డీలు వంటిది, కనుక మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే ఆ రోజున వారు వ్యర్థమైన మాటలను మాట్లాడరాదు, నోరు పారేసుకోరాదు, ఒకవేళ తమ మీద ఎవరైనా దుర్భాషకు దిగితే లేక కయ్యానుకు కాలు దువ్వితే వారితో నేను ఉపవాసం ఉన్నానండి అని మర్యాదగా చెప్పేయాలి। ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణముందో ఆయన సాక్షిగా, ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన దేవుని దృష్టిలో కస్తూర వాసన కన్నా ఎంతో మేలైనది, అంటే పవిత్రమైనది। ఉపవాసి రెండు సమయ సందర్భాలలో అమిత ఆనందాన్ని అనుభవిస్తాడు, ఒకటి ఇఫ్తారు సమయంలో ఉపవాసం విరమించగానే సంతోషిస్తాడు, రెండు తన ప్రభువును కలుసుకున్నప్పుడు తన ఉపవాస ప్రతిఫలాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు। దీనికి ఆధారం సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం। ఇక్కడ మనం ఉపవాసం ఉండడం వల్ల ఆ ఉపవాస యొక్క ప్రతిఫలం మనకు రబ్బు అయిన అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రసాదిస్తానని మరియు అన్ని సత్కర్మలు తన కోసమే ఉన్నాయని, కానీ ఉపవాసం అటువంటిది కాదు అనేది ఇక్కడ హదీస్లో అర్థమవుతుంది। ఇంత ఘనమైన ఉపవాసం మనం చిన్న చిన్న కారణాలు చెప్పి వదలడం అనేది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి। ఉపవాసం అనేది అల్లాహ్ సుబ్హానాహు తాలా విధిగా ఉంచింది, అలాగే మనకు కష్టతరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో అందులో మనకి కేటాయింపుని కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రసాదించాడు। అయినా కూడా చాలామంది ఈరోజు యువకులైన వారు కూడా నాకు ఇంకా ఎక్కువ పని ఉంది, లేకపోతే నా శ్రమకు తగ్గట్టు నేను చాలా కష్టపడాలి, అందువల్ల నాకు ఈ ఉపవాసం ఉండడం కష్టమైపోతుందని చెప్పడం, అలాగే నేను జస్ట్ స్టార్టింగ్ ఒక 3 ఉపవాసాలు, నెక్స్ట్ రమదాన్ ఎండింగ్ సెక్షన్లో ఒక 7 ఉపవాసాలు, మొత్తం 10 ఉపవాసాలు ఉంటే ఆ నెలంతా ఉపవాసం ఉన్నట్టు అని చెప్పి కొంతమంది తప్పుడు ఆలోచనలు చేసి ఉంటున్నారు। ఇలా ఎమ్మటికి కాదు, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది ఆ నెల పొందిన వ్యక్తి అంటే రమదాను నెల అంటే
మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు 29 రోజులకి నెల అవుతుంది 30 రోజులకి నెల అవుతుంది అంతేగాని 10 రోజులకి నెల కాదు కదా అలా కానప్పుడు మనం ఆ ఒక 10 రోజులు ఉపవాసం ఉండి అది నెలంతా పుణ్యం సాధిస్తుంది అంటాం ఎంతవరకు నయమో ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండడానికే ప్రయత్నం చేయాలి అల్లా సుబ్హాన తాలా ఎవరికైతే కేటాయింపును ప్రసాదించారో వారికి ఆ ఉపవాసాన్ని వదిలి తిరిగి దానికి పరిహారంగా ఉపవాసం ఉండే విధంగా చూసుకోవాలి అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా ఈ యొక్క పవిత్రమైన నెల రమదాన్ నెలలో అన్ని ఉపవాసాలను ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా అతి ఎక్కువ పుణ్యకార్యాలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా అత్యంత అధికంగా దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా లైలతుల్ ఖద్రుని ప్రసాదించుగాక అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా ఆఖిరతలో రయాన్ ఒక ద్వారం నుండి పిలుపునందే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాకిరి దావేనా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు జజాకల్లా ఖైర్.